హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ స్టూడియో ప్రైమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఒక మంచి వెబ్సైట్ని అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను. జెన్యున్ వెబ్సైటు స్టార్ క్లిక్ అనే వెబ్సైటు. సో ఇందులో నేను కొట్టాను అనమాట. ఎంత ఎర్న్ చేయొచ్చు స్టార్ క్లిక్స్ నుంచి అని అంటే, వాళ్ళు $10 నుంచి $20 వరకు ఎర్న్ చేయొచ్చు అని మనకి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు వాళ్ళు, చూడొచ్చు మనం అది. సో ఖచ్చితంగా $10 నుంచి $20, కనీసం $2 నుంచి $5 వరకు అయినా ఖచ్చితంగా మనం ఎర్న్ చేయొచ్చు. సో $0.01 అయితే వాళ్ళు పే చేస్తారండి. ఒక యాడ్కి వచ్చేసి $0.1 నుంచి $2-3 వరకు పే చేస్తారు. మనం క్లిక్ చేసే యాడ్స్ని బట్టి మనకి మనీ అనేది వస్తుంది. ఎలా ఇందులో సైన్ అప్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్లో చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇంట్రెస్టెడ్ కానీ నేను గూగుల్లో చెక్ చేశాను, మీరు చూస్తున్నారు కదా. ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, లేదు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. $10కి ఎంత వస్తుందో మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. 759 రూపీస్ వస్తుంది మీకు. సో పర్ వన్ డేలో మీరు చూడొచ్చు. స్టార్ క్లిక్స్ వాళ్ళదండి అఫీషియల్ వెబ్సైటు. మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మీరైతే సైన్ అప్ అవ్వచ్చు. అక్కడ స్టార్ట్ నవ్వర్ ఉంది కదా, పబ్లిషర్స్ అకౌంట్ అని ఉంటుంది. అడ్వర్టైజింగ్ అకౌంట్స్, పబ్లిషర్స్ అకౌంట్. మనం పబ్లిషర్స్ అకౌంట్ చూజ్ చేసుకున్నాము. అలా డీటెయిల్స్ అడుగుతుంది, నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సిటీ, తర్వాత పిన్ కోడు, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మ్ అడ్రస్సు, పోస్టల్ అడ్రస్సు, అవన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీరైతే అవి ఇచ్చేసేయండి. అక్కడ కోడ్ చెక్ చేసి మనమైతే కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంది. ఇక్కడ మీకు ఎలా తెలుసు గూగుల్ సెర్చ్ యాహూ అంటే, గూగుల్ సెర్చ్ అని ఇచ్చేసేయండి. అక్కడ ఏది ఇచ్చినా పర్లేదు. సబ్మిట్ మీద కొట్టిన తర్వాత మన మెయిల్కి యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది. మన మెయిల్ ఐడిలోకి వెళ్ళి మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత యువర్ లింక్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. అలా చూపించిన తర్వాత మళ్ళీ మనం ఆ సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఇంతకుముందు పాస్వర్డ్ అవన్నీ ఇచ్చామో మనము, అవన్నీ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి మళ్ళీ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మన మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ కొట్టిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనని ఇక్కడ పబ్లిషర్స్ అకౌంట్కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు చూడొచ్చు పీపీసి యాడ్స్ అని మీరు చూడొచ్చు. సో మనం క్లిక్ చేయబోయేది ఆ యాడ్స్ అనమాట. అవి ఫ్రీగా ఉంటాయి. మిగతా యాడ్స్ అయితే కొంచెం మనీ పే చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సిల్వరు, గోల్డ్ అట్లా ఉంటాయన్నమాట. అవి మనం మనీ పే చేసి అవి యాడ్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదైతే ఫ్రీ కాదు, ఓన్లీ పీపీసీ యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. అవి అయితే ఫ్రీగా చేసుకోవచ్చు, ఇక మనీ పెట్టే మనకు అవసరం లేదు. తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన అడ్రస్ కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మనకైతే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అయితే మన బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారు. వెరిఫికేషన్ కోడ్ పంపించిన తర్వాత బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మనకి చూపిస్తుంది. సో వెరిఫై అనే దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి, కొట్టి సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అడ్రస్ అవన్నీ సక్సెస్ఫుల్ అని వస్తాయి, ఫోన్ నెంబర్ అవన్నీ సక్సెస్ఫుల్ అని వస్తాయి. సక్సెస్ఫుల్ అని వచ్చినాక మన అకౌంట్ అయితే ఫినిష్ అయిపోతుందండి. ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ పీపీసీ యాడ్స్ అని ఉన్నాయి కదా, మీరు చూడొచ్చు. యాడ్స్ మీద మనం దేని దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే మనకేంటంటే అది సైట్ అనేది ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. సో మల్టిపుల్గా అదే ఓపెన్ అవుతాయి. సో మనం ఏం చేస్తామంటే ఓపెన్ అవ్వనివ్వాలి, ఏదన్నా ఒకటి ఓపెన్ అవ్వనివ్వాలి. పూర్తిగా ఓపెన్ అయిపోయిన తర్వాత అట్లా చూసేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక యాడ్ చూడాలి. జస్ట్ చూడడమే, ఓపెన్ చేయడం, చూడడం. సో అంతే పని. సో అట్లా చూస్తే మనకు కొంత $0.01 మన దాంట్లో అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది నేను ఓపెన్ చేసిన వెబ్సైట్, మీరు చూడొచ్చు. దాని మీద క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే అలా వచ్చింది ఆ వెబ్సైట్. సో అవి యాడ్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు బ్లూ కలర్లో హైలైట్ అయినవి యాడ్స్ అన్నమాట. దేని దాని మీద క్లిక్ చేస్తే అక్కడ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఆ వెబ్సైట్ చూసేయడము మనం తర్వాత ఏం చేయడం బ్యాక్ వచ్చేసేయాలన్నమాట. అలా ప్రతిదానికి ఎంత వాళ్ళు పే చేస్తారు, ఎంత ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకటి పేమెంట్ ఎలా చేస్తారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పేఅవుట్స్ మీద క్లిక్ చేద్దాము. పేఅవుట్స్ అని అక్కడ ఉంటుంది. పేఅవుట్స్ మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయండి. అక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది, తర్వాత యూనియన్ ట్రాన్స్ఫర్, తర్వాత పేపాల్, బిట్కాయిన్ అని కనపడుతుంది. మనమైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మినిమము $50 అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. కింద ట్రాన్స్ఫర్ ఉంది కదా,
యాడ్ చేసుకునే విధానం చూద్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫస్ట్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎడిట్ ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి, బ్యాంక్ నేము, తర్వాత బ్యాంక్ కంట్రీ, బ్యాంక్ సిటీ, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ నేము, తర్వాత ఐబాన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్, అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత బ్రాంచ్ కోడ్, షిఫ్ట్ కోడ్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ లాగా, అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఐబాన్ అని ఉంది, ఐబాన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్, అది లేకపోయినా కానీ పర్లేదు, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ షిఫ్ట్ కోడ్ అడుగుతున్నారు కదా, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలాగో మనకి షిఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ బ్యాంకింగ్స్ ట్రాన్సాక్షన్ జరగడానికి షిఫ్ట్ కోడ్ యూజ్ అవుతుంది. సో ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే మీ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ షిఫ్ట్ కోడ్ కొడితే సరిపోతుంది, ఏదైనా ఒకలాగే ఉంటుంది, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఏదో షిఫ్ట్ కోడ్ అని కొట్టండి, ఆ షిఫ్ట్ కోడ్ అక్కడ వేసేయండి. సేమ్ మనకు లోకల్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా కావాలో సో వాళ్ళకి షిఫ్ట్ కోడ్ అవసరం ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కొరకు. $50 అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎవరే ట్రాన్సాక్షన్ $50 అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సేవ్ చేంజెస్ చేసేయండి, అకౌంట్ నెంబర్ అయితే సేవ్ అయిపోతుంది, ఆ విధంగా మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మనీ సెండ్ చేసేటప్పుడు కొంత మనీ ఎంత అయితే సెండ్ చేస్తారో ఆ మనీ సెండ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారండి, మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ అని చెప్పేసి కొంత మెయిల్ ఒకటి పంపిస్తారు. ఆ మెయిల్ పంపించినప్పుడు ఆ మెయిల్ మనం చూసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారో అవి సబ్మిట్ చేస్తే మనమైతే మనీ అయితే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. జస్ట్ వాళ్ళు ఏం అడుగురు, ఒక ఫామ్ ఫిలప్ చేయమని అడుగుతారు, ఇదిగో మెయిల్ ఇలా పంపిస్తారండి, ఎకనామిక్ ప్రొఫైల్ ఫామ్ అని అడుగుతారు. ఎకనామిక్ ప్రొఫైల్ ఫామ్ అంటే మనకి మెయిల్ ఐడి మెయిల్లో కింద ఉంటుంది, కిందకు వచ్చామంటే అక్కడ ఒక పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్లో ఎకనామిక్ ప్రొఫైల్ ఉంటుంది. నేనైతే చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. జస్ట్ ఐడి ప్రూఫ్స్ అలా అడుగుతారండి, ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్, కరెంట్ బిల్ అడ్రస్ కానీ ఏదో ఒకటి పెట్టేయచ్చు, లేకపోతే పాన్ కార్డ్ ఐడి ప్రూఫ్స్ స్కాన్ చేసి పెట్టేయాలి, ట్యాక్స్ అథారిటీ కన్ఫర్మేషన్ అని చెప్పేసి అది కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, జస్ట్ ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది స్కాన్ చేసి. అండ్ పైది అడిగితే ఎకనామిక్ ప్రొఫైల్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఆ ఫామ్ అయితే కిందకు వస్తే కింద మీకు పీడిఎఫ్ రూపంలోనే ఉంటుందండి, అది మీరు చూడొచ్చు క్లియర్గా. సో అదైతే ఏమని అడుగుతారు అది నేను ఇప్పుడు చూపించేస్తాను ఒకసారి. సో మనం చూడండి ఒకసారి కిందన మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది ప్రొఫైల్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. ఫామ్ అయితే ఫిలప్ చేసేసి అటాచ్ చేసేసి మీరైతే పంపించేస్తే సరిపోతుంది, మీ మనీ అయితే విత్డ్రా అయిపోతుందండి. జస్ట్ చిన్న ఫార్మాలిటీస్ అడుగుతారు, ఆ ఫిలప్ చేస్తే సరిపోతుంది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ కానీ కరెంట్ బిల్ ఏదో ఒకటి ప్రూఫ్ అయితే ఇవ్వండి సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.